తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతున్నదని ఉద్యమ నేత తెలంగాణ రామజన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆర్బి గెస్ట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యమ నేత తెలంగాణ రామజన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దొరచేతిలో బందీ అయ్యింది. మరో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయాలని సూచించారు. ఈ నెల 6/6/2022 రోజు హైదరాబాద్ లోని ఇంద్రా పార్క్ వద్ద తెలంగాణ ఆత్మ గౌరవ దీక్ష విజయవంతం చేయాలి అని కోదండరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండస్వామి, నర్సింహులు, రాజు తదితరులు పాల్గొన్నారు. కోరుకున్నది ప్రజాస్వామిక తెలంగాణ అయితే ఒక నిరంకుశ పాలన అభివృద్ధి జరిగింది. ఏ విషయమూ ఇవాళ ప్రభుత్వంతో చెప్పుకోవటానికి మాట్లాడి పరిష్కరించుకోవటానికి అవకాశం లేదు. చిన్న సమస్యకు ప్రజలు కలిస్తే గాలు సెక్షన్ 144 సెక్షన్ 30 పెట్టి వాళ్ళపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న సంగతి మీకు తెలిసిందే. పర్మిషన్లు ఇవ్వరు. ఆఖరికి ధర్నా చౌక్ కూడా మూతబడింది. కోర్టు జోక్యంతో మళ్ళీ మనం సాధించుకోగలుగుతాం ధర్నా చౌక్. ఈ పోరాటాలు సాగుతున్న నేపథ్యం ధాన్యం కొనుగోలు విషయం కూడా అందరికీ తెలిసిందే. అది మొక్కుబడిగా సాగింది. అది సీరియస్గానే ధాన్యం కొనుగోలు సాగిన తరుగు పేరుతో జరిగిన దోపిడీ అందరికీ తెలిసింది. ఇట్లాంటి వాటిని నియంత్రించి ఒక ప్రజల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయటం, అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందించటం అనేది సాధ్యం కాదు. జయశంకర్ గారు ఆ రోజే అన్నారు, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం మళ్ళీ పోరాటం అవసరం. ఇలా పోరాట ఆవశ్యకతను గుర్తించి మనము ఐక్యం కావాల్సిన అవసరాన్ని మేము నొక్కి చెప్పాలి. 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వవలసిన కాళేశ్వరం ఇప్పటివరకు 27 వేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇక దీన్ని బట్టే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నీళ్ళు ఉన్నప్పుడేమో గేట్లు ఎత్తవలసి వస్తుంది. ప్రాజెక్టు నిర్మాణం ఎట్లుంది కదా అంటే నీళ్ళు ఉన్నప్పుడు, నీళ్ళు వస్తున్నప్పుడు గేట్లు ఎత్తాలి. నీళ్ళు అన్ని పోయినాక గేట్లు దించాలి. అప్పుడు మిగిలిన నీళ్ళు మనం ఎంత పట్టుకున్నా కానీ అవి సరిపోయే నీళ్ళు అయితే ఉండలేవాడు. అందువల్ల అది పెద్ద ఖర్చు ఎక్కువైపోయింది. కానీ దానివల్ల వచ్చినటువంటి ఉపయోగం చాలా తక్కువగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును కాంట్రాక్టర్ల కోసం కట్టిండ్రా, ప్రజల కోసం కట్టిండ్రా అంటే అది కాంట్రాక్టర్ల కోసం కట్టిన ప్రాజెక్ట్. అట్లా మనకు మొత్తం 8 ఏళ్ల పాలనలో మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు లాభం చేయటం, వాళ్లకు మేలు చేయటమే జరిగింది తప్ప కానీ తెలంగాణ ప్రజలకు ఎక్కడ లాభం జరిగింది? ప్రగతి భవన్లో ఆంధ్ర కాంట్రాక్టర్లకే అవకాశం ఉంది తప్ప ఏ సమస్య మీద ఏ ఒక్కరు పోయినా కానీ ప్రగతి భవన్ దగ్గరికి కేసులతోనే సమాధానం చెప్పిండ్రు తప్ప పిలిచి మాట్లాడి సమస్యకు సమాధానం చెప్పి పంపిన సందర్భం అయితే లేదు. ఎవ్వరం పోయినా కానీ కేసులు పెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్లకు, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మాత్రం ఎర్రతి వచ్చి పలికి స్వాగతాలు పలుకుతారు. ఇది 8 ఏళ్ల పాలన సారాంశం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు లేవు. పిల్లలు పాపం ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేస్తున్నారు. ఒక్క 2021 సంవత్సరంలోనే దాదాపు 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మేము రికార్డ్ చేసినాం ఈ మొత్తం ఆత్మహత్య. సూసైడ్ నోట్స్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా అన్యాయమైనటువంటి ఒక పరిస్థితి అలా తెలంగాణలో ఉంది. నీళ్లు రాలేదు, నిధులు ఆంధ్రోళ్ళకు దక్కినాయి, నియామకాలు లేనేలేదు. మొత్తం మీదనైతే ఇది మనం అనుకోలేదు, ఆగమైపోయింది తెలంగాణ అనేది ఇవాళ అందరం ఆవేదన చెందుతున్నాం. మళ్ళీ మనం కోరుకున్న తెలంగాణ నిర్మాణం అనేది జరగవలసిన అవసరము. దానికి ఉద్యమకారులం ఐక్యం అవుతాం తప్ప ఇంకొక మార్గం లేదని నేను నమ్ముతున్నాను. అంటే రేపటి వేదిక ద్వారా ఐక్యమైదాం కొట్లాడదాం, అనేది మేము పిలుపునిస్తాము. విజయవంతం చేద్దాం. ఆర్నదరి ఆత్మగౌరవ దీక్షను విజయవంతం చేద్దాం. ఆత్మగౌరవ దీక్షను పోరాడదాం. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడదాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్రోహ తెలంగాణ మన వీరులకు ద్రోహ తెలంగాణ.